అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 7వ తేదీన జరిగే ఎన్నికలకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్రోస్ తెలిపారు. ఎన్నికల పనులను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 5 నియోజకవర్గాలకు సంబంధించి 1312 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. దాదాపు 100% పూర్తి అయినాయి. అలాగే మన పోలింగ్ పర్సనల్స్ ట్రైనింగ్ కూడా పూర్తి అయినాయి. 7వ తారీఖు మన పోలింగ్ రోజు మనకు వెళ్లాల్సిన మైక్రో అబ్జర్వర్స్ కానీ, వెబ్కాస్టర్స్ కానీ, దానికి సంబంధించిన వీడియోగ్రాఫర్స్ కానీ అన్ని కూడా ఏర్పాటైనాయి. 6వ తారీఖు మధ్యాహ్నం పోలింగ్ పార్టీస్ కన్సర్న్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి వాళ్ళు అందరం కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్ళడం జరుగుతాయి. 7వ తారీఖు 7 గంటలకు మనకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 5 గంటల దాకా వెళ్తుంది. 5 గంటల లోపల ఎవరెవరు పోలింగ్ కేంద్రం చేరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగినాయి. మనకు 1312 పోలింగ్ కేంద్రం ఉన్నాయి. ఈ 1312 పోలింగ్ కేంద్రంని కూడా మేము టోటల్గా వీడియో కెమెరా ద్వారా, సిసి కెమెరా ద్వారా కవర్ చేస్తున్నాము. అంటే మనం అక్కడ పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఆ పోలింగ్ కేంద్రంలో ఏం జరుగుతుందో అవన్నీ కూడా రికార్డ్ చేయబడతాయి. ఈసారి మొదటిసారిగా 100% మన జిల్లాలో ఇట్లాంటి ఒక ఏర్పాట్లు మనం చేస్తున్నాము. సో ఏ పోలింగ్ కేంద్రంలో ఎటువంటి చిన్న సమస్యలు లా అండ్ ఆర్డర్ పరంగా కానీ లేకపోతే పోలింగ్ సిబ్బంది పరంగా కానీ మనకు జరిగితే అవన్నీ కూడా మనకు రికార్డింగ్ రూపంలో దొరుకుతాయి. సో మనకు ఎవరైనా అక్కడ పోలింగ్ కేంద్రంలో ఇబ్బంది కల్పించాలని అనిపిస్తే వాళ్ళందరినీ కూడా మేము ఎటువంటి చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మనకు ప్రూఫ్తో సహా చేయడానికి మనకు అవకాశం ఈసారి దొరికినాయి. ఓటర్స్ అందరం కూడా మన పోలింగ్ కేంద్రానికి వచ్చేటప్పుడు మీకు ఇచ్చిన ఓటర్ స్లిప్ని దయచేసి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మీ అందరికీ కూడా ఓటర్ ఐడి కార్డు, ఫస్ట్ టైం ఓటర్స్కు ఓటర్ ఐడి కార్డు మేమే ఉచితంగా ఇవ్వడము. ఓటర్ ఐడి కార్డు లేదని అనుకుంటే మీరు మన మీ సేవా కేంద్రానికి వెళితే వాళ్ళు మీకు కొత్త ఓటర్ ఐడి కార్డు మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది.